మా దత్తన్న గారికి ఎవరు ఇచ్చిందో తను సొంతమే ఉండొచ్చు. ఎవరు రావాలని కంచెలేమిటి? నేను పుర్మాయిలో వ్యాఖ్యలు చేస్తాను, కానీ మా కూర అందరూ తింటారు కానీ సమయం వచ్చినప్పుడు మాకు కూర పెడతారనేది వారికి ఆలోచన వచ్చింది. మా టేస్టర్లో పెట్టిండు, మా ప్రిన్సిపల్ కూడా ఒకటే తిండి, 13 ఏళ్ళ నుంచి ఒకటే పరాపరి. అదే ఏదన్నా మిస్ అయితే కానీ అదే పదే మిస్ కానీ, ఎందుకంటే కోర్టు ఉంటుంది, కాలేజీ ఉంటుంది, మెదడు ఉంటుంది, అన్ని ఉంటుంది. అయితే ఇవాళ ఒకటి ఏమిటంటే నా బాధ, 13వ సంవత్సరం దత్తత్రయ కలిసినాను, 13 ఏళ్ళు కలిసినానే తీరు తేరా నవ్వటారు అన్నట్టు. నిజంగా దత్తన్న ఇవాళ నిజంగా నువ్వు మంత్రి ఉంటే పూర్తిగా ఈటీఆర్ అందరికీ నిండిపోదు. బీసీల కోపం వచ్చింది ఏమిరా, మా దత్తన్న మంత్రి తీసేస్తాడు. బీసీ ఒకటే ముఖ్యమంత్రి, ఒక మంత్రి ఉంటే ఆయన ప్రమోషన్ ఇస్తారని నేను అనుకున్నా. అమిత్ షా వచ్చిండు తెలంగాణ జిల్లా నల్గొండ రంగారెడ్డి తిరిగిండు, బీసీలను ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేసిండు. ఎందుకంటే నరేంద్ర మోడీ కూడా బీసీ బీసీలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాడని చాలా సంతోషపడ్డామా. ఇన్ని రోజుల తర్వాత మా బీసీల గుర్తి వచ్చింది. అదేదో 3 రోజులు దేవుని పూజ చేసినా 3వ దినం ఇంకా తీసేసినట్టు మా తర్వాత ఇది చాలా అన్యాయం. నేను ఇంకా చెప్పాను, బీకే గోపు చెప్తాను, ఐఎమ్ వెరీ సీనియర్ బీసీ. ఓన్లీ వన్ మినిస్టర్ హియర్ దట్ నోట్ ఓవర్ అండ్ హి నాట్ కరెక్ట్, హి హస్ నాట్ డన్ ఎనీథింగ్ రాంగ్. ఎందుకు తీసేసినావు? కేవలం అక్కడ కూడా ఎవరు చెప్పేస్తే బీసీలో తీసేస్తా. అమిత్ షా దీని ప్రభావం ఉంటుంది. ఒక పక్క మీరు ఏమంటున్నారు, భగవాన్ కరుణ దుర్గా మాత, హమారే అచ్చే